ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ ఏందో కూడా ఇంట్లో చెప్పాలి కదా. నల్లి కుట్లమ్మ స్వామిది. వాళ్ళ నాన్న ఏం చేయలేకపోవచ్చు, నా ముందే కొట్టడానికి వస్తాను, నా కూతురు జీవితం నాశనం అవుతుందని వాళ్ళ నాన్న ఆగొచ్చు. నాకు అలాంటివి ఏం లేవు. అర్థమైందా? మీరు దెబ్బ కొడితే నేను దెబ్బ కొడతా, నేను అట్లా ఉంటుంది నాది. మీరు దెబ్బ కొడితే నేను దెబ్బ కొడతా, నేను అట్లా ఉంటుంది నాది. మంచుకోండి, ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక ఇన్నోవేట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాడు. దీంట్లో ఇన్స్టెంట్ గా డిపాజిట్ చేసేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంట్రెస్టింగ్ గేమ్స్, బోనస్, ప్రైజెస్, గిఫ్ట్స్ అని ప్రతి ఆటలో మనం గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్. టివిట్ అనే ప్లాట్ఫామ్ డిఫరెంట్ గేమ్స్ కే కాదు, మనీ కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ ఫ్రీ బిట్ కాయిన్ కూడా పొందొచ్చు. అండ్ విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది. దీంట్లో ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతగా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ని మీరు క్లిక్ చేస్తే, నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీరు మంచి బోనస్ కూడా పొందొచ్చు. అండ్ అంతేకాకుండా మంచి ఆపర్చునిటీస్ అండ్ జాక్పాట్స్ కూడా పొందే అవకాశం కూడా దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు, ఇది ఎఫెక్టివ్ అండ్ ప్రాఫిటబుల్ గేమ్స్ కూడా అప్రూవల్ అయింది. లాస్ట్ మంత్ వచ్చేసి 4 లాక్స్ ప్లేయర్ వరకు దీంట్లో మనీ పెట్టి ఎర్న్ చేసుకున్నారు, మనీని ఇంక్రీజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన, డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసి నా ప్రోమో కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనీ అనేది ఎర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SS SURYA యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనతో పాటు సార్ గారు, రామనాథం సార్ గారి పేరు, వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారు. సో వాళ్ళకి ఒక ప్రాబ్లం జరిగింది. ఏంటంటే చెప్పండి, వాళ్ళు మాట్లాడేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది సార్? మా పాప 6 నెలలు అయితే సార్ ఒక బాబుని వేసుకొని పోయింది. అంటే లవ్ చేసుకుని చెప్పకుండా వెళ్ళిపోయింది. చెప్పి తెలివనే తెలియదు. అత్తగారు ఇంటికి పోయింది, ఉన్నది మంచిగానే ఒక 10 రోజులు అట్లా ఏమున్నారు. తర్వాత అలా బాబు చెప్పకుండా ఇక్కడ వెళ్ళిపోయాడు. అత్త బాగా పొందనిస్తలేదు, పోరాదు నువ్వు ఎందుకు సావరాదు అని బాగా తిడుతుంది, బాగా తిప్పల పెడుతుంది. ఇక నేను పోయింది పోయింది మా బిడ్డ ఇంకా పోనీ ఎక్కడ పోయి అని ఊకున్నా సార్. ఊకున్నాక మళ్ళీ వచ్చి ఇప్పుడు మా ఇంటి మీద పడ్డా సార్. 6 నెలలు అవుతుంది ఆయన బాబు వీళ్ళు వెళ్ళిపోయి పోయిరు అనుకున్నా. ఇంకా వచ్చి మా ఇంటికాడ పడ్డా సార్. అంటే ఇంకా తండ్రి కదా, మీరే కదా ఉండదు ఉన్నది. కానీ అప్పుడు నా ఇజ్జంతం అయింది కదా సార్, అందుకుంచి నేను ఇంకా పోయింది అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ కొత్త రకం అయిపోయింది సార్. మళ్ళీ బంగారం గిట్ల అంతా పోయింది, అన్ని పోయినాయి. నన్ను బదట్లో పెట్టింది సార్, మీరు హెల్ప్ చేయాలి సార్ ఏమన్నా ఉంటే జరా చెప్పండి. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది చెప్పు. చాలా గొడవలు అయింది. మా అత్తగారు ఏదో చెప్పి ఉంటారు, చాలా కుక్కర్లు పుట్టించారు. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అట్లా మోసం చేసుకెళ్ళిపోయారు. గోల్డ్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇల్లు తెలుసా మీకు? తెలుసు. వెళ్దాం, చూపిస్తారా మీరు? చూపిస్తారు సార్. హైదరాబాద్ అని వాళ్ళది. హైదరాబాద్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఏంటంటే అంకుల్ వాళ్ళ కూతురు అమ్మాయి లవ్ చేసుకొని ఇంట్లో వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి గోల్డ్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో అమ్మాయి ఒకటే ఉంటుంది, వాళ్ళ అత్తగారు ఈమె ఉంటారు. సో వాళ్ళ అత్త ఇబ్బందుల వల్ల ఈమె ఇంట్లో మళ్ళా వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ చేయండి అని సార్ గారు అంటున్నారు. సో వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. సరే సార్, వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పిలిపియండి సార్, మీకు ఇల్లు తెలుసు, తోలుకొస్తారు, పిలిపిస్తారు. మీరు మాట్లాడండి, నేను ఉంటాను. మీరు ఏం మాట్లాడుకుని మాట్లాడండి. ఓకేనా? 6 నెలలు అయితే సార్ చాలా బాధ పెడుతారు మామూలుగా. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చినాము, వీళ్ళ అత్తగారి ఇంటికి వచ్చాము. కెమెరా దూరంగా పెట్టున్నాను. వాళ్ళ అత్తగారిని పిలిపిద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఒకసారి మీరు కాల్ చేస్తారు చెల్లె, మీ అత్తగారు కాల్ చేసి పిలవండి. ఏంటిది మళ్ళీ ఏమన్నా పట్టుకొని వచ్చినావు నువ్వు? నీకు ఊకి ఇదే పనా? ఏంటిది అత్త, నువ్వు చేపట్టిన బంగారం లాంటి కొడుకు నువ్వెవరో ఏం మాట్లాడలేదు. దాని సంగతి నీకు తెలుసు అసలు? బిడ్డ వల్ల నా పరువు అంతా పోయింది. ఇక్కడ నీ బిడ్డ చేసే గణకరాలకు నా పరువు అంతా పోతుంది. చెప్పండి చెప్పండి. నీ బిడ్డ చేసే గణకారా నీకు చెప్తుందా? నీ బిడ్డ గణకారా నీకు చెప్తుందా? నీ బిడ్డ చేపట్టి నా బంగారం లాంటి కొడుకు జయశాలు పట్టుకొని తిరుగుతుండు. ఏం జరిగిందండి, మీరు చెప్పండి. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగిందా? వాళ్ళ అయ్యా చెప్పింది కదా, తీసుకొచ్చింది కదా అది. చిన్నగా మాట, చిన్నగా ఆంటీ. ఒక ప్లీజ్ అత్తమ్మ, నేను చెప్పి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ సంగతి నీకు తెలియదు బాబు. వాళ్ళు ఎంత ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు? అది గుండెలు తీసిన బంటు అది. ఈ మహాతల్లి ఉన్న చూడు, ఇది దొంగ ముండ, ఇది ఎన్ని మాట్లాడుతుంది. ఒక నిమిషం, ఒక నిమిషం నేను మాట్లాడతా. ఒక నిమిషం. ఈయన ఎవరంటే ఆ అమ్మాయి వాళ్ళ నాయన. మీ కోడలు మీ కొడుకు పెళ్లి చేసుకోండి కదా. మహాతల్లిని తీసుకొచ్చిన నెత్తి మీద పెట్టిండుగా. ఇప్పుడు ఎక్కడ మీ కొడుకు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? దీని టార్చర్ భరించలేక వాడు ఊర్లు పట్టుకొని తిరుగుతుండు. నువ్వు అత్తకి అనుకో మళ్ళీ నన్ను ఇప్పుడు అయింది పోయింది సార్. ఏదో ఒకటి మంచిగా చేసి సాల్వ్ చేయండి సార్.
ఇప్పుడు ఏం చేద్దాం అంట చెప్పు, అమ్మాయి జీవితం కదా చెప్పమ్మా. నా కొడుకు బంగారం లాంటి కొడుకును. కొడుకు బంగారము విండో వజ్రమో మాకు తెలియదు కదా. నీకు తెలియదు, నువ్వు తెలియదు కాబట్టి నేను తెలియనట్టు ఉండు. అది ఎంత బోకముండదు తెలుసా, దొంగ ముండదు, అది ఎంత టార్చర్ చేస్తుంది, ఎంత మాట్లాడుతుంది, అమాయకంగా ఉంటది, కానీ గుండెలు తీసిన బంటది. ఏంటి చెప్పండి, అన్ని ఇంత మంది చెప్పిండ్రు, అన్ని అయిపోయింది, నేను ఒక్కడ వచ్చి చెప్పేది. నేను ఒక్కనే వచ్చాను, నేను ఒక్కనే చెప్తాను, వినండి, నేను ఒక్కనే వచ్చాను, చెప్తా, వినండి. చెప్పు, వింటాను కదా. ఆ అమ్మాయి మీ అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, చేసుకున్నారు లేదా? ఉన్నాను అంకుల్, అంత మాట్లాడుతున్నాను, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, అనండి. చేసుకున్నారా? చేసుకున్న తర్వాత అమ్మాయి ఎన్ని నెలలు ఉంది మీ ఇంట్లో? ఆరు నెలలు ఉన్నది. ఆరు నెలలు, ఆరు నెలలు, ఆరు చెరువుల సముద్రాల నీళ్ళు తాగిచ్చింది. కొడుకు బయటకు పోగానే ఫోన్లు మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఎవరితో మాట్లాడతాడు? మీరు చూసారా మాట్లాడటం? మీరు చూసారా? యువత మాట్లాడింది. యువతో మాట్లాడింది ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది? అవునండి, ఇప్పుడు యువతో మాట్లాడదు తెలియకుండా అవునా? ఆగండి, ఇప్పుడు యువతో మాట్లాడుతుందా, అమ్మాయితో మాట్లాడుతుందా, అబ్బాయితో మాట్లాడుతుందా, ఫ్రెండ్తో మాట్లాడుతుందా, యువతో మాట్లాడడం తెలియకుండా ఎట్లా అమ్మాయి తప్పంటారు? అంటే గ్యాస్ మీద పాలు వంగుతుంటాయి, అన్నం మాడిపోతా ఉంటది, ఏ పని చెయ్యదు, కలిపి రాకు ఇక్కడికి, చెప్తాను. చిన్న అమ్మాయి, అమ్మాయికి అది రాదు, పాలు భూమి పోయినాయి. చిన్న అమ్మాయి అయితే నా కొడుకుని పట్టుకొని లేచి 30 రూపాయలు పాలు కోసం చెప్తారు. ఇప్పుడు అమ్మాయిని నచ్చిద్దరా? చిన్న అమ్మాయి గాంధే, ఇప్పుడు వాళ్ళ నాన్న అమ్మాయి పట్టుకురా, గోని పట్టుకొస్తుంది. ప్రాబ్లం జరిగితే వాళ్ళ నాన్న తీసుకొస్తుంది. ఇంకొకటి, అప్పుడు తీసుకురాలేదు వాళ్ళ అయ్యని, మరి లవ్ చేసింది, పెళ్లి చేసుకున్నారు, తప్పు చేసింది, ఆ లవ్ చేసి తప్పు చేసింది అమ్మాయి, పెళ్లి చేసుకుని మీ అబ్బాయి నమ్మి మోసపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి మోసపోడు కాదు, మా అమ్మాయి మోసపోయింది జేబట్టి. బిడ్డని ఇంటికి పంపించినప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు ఇప్పుడు కాదు, మంచి మాట మాట్లాడే ఉపాయం ఉండాలి, కానీ ఇదంతా కొట్లాడే దానికంటే మేము కూడా కొట్లాడతాం. ఇప్పుడైనా మంచిగా ఉండాలి. ఏంటి మంచిగా మాట్లాడతాం, చెప్పండి అంకుల్. అయింది అయింది, పోయింది పోయింది, ఆరు నెలలు అయింది, మా ఇంటికాడ మా ఇల్లు పోతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా చేసింది? టార్చర్ పెట్టాను, టార్చర్ కే నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. మీ కొడుకు కనిపించకపోయే కడికి ఆమె వాళ్ళ నాన్న దగ్గర పోయింది, వదిలేసింది. వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు దాపెట్టావని చెప్తున్నారండి. అమ్మాయి దగ్గర నా కొడుకు కూడా మంచిగా ఉంటే నాకు మంచిగా అనిపించదా? ఒక మాట చెప్తాను, ఏంటిది ఇప్పుడు ఇట్లా వాళ్ళు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కానీ నాకు అనేసి ఉంచిన పెళ్ళి. ఒక అమ్మాయి కూతురు నెట్ పెంచుకుంటాడు తండ్రి, అల్లరి ముద్దుకు పెంచుకుంటాడు. అలాంటి అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఆ బాధల్లో ఆయన ఉంటే మళ్ళా తను మోసపోయి తన దగ్గరకు వచ్చేసి, నాన్న నేను మోసపోయాను, నాకు నువ్వు తప్ప ఎవరు దిక్కులేరని ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆ గుండి ఎట్లా చేయాలి చెప్పండి? మా కొడుకు జీవితం ఇట్లా అయిపోయి వాడు ఇష్టమైన పెళ్ళని చేసుకొని వాడి జీవితం ఇట్లా నాశనం అయ్యి నాలుగు రోజులు కూడా చక్కగా ఉండకుండా వాడు బయటికి పోయి తిరుగుతుంటే ఉన్నాడో లేడో ఎక్కడో ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలియక ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ ఏందో కూడా ఇంట్లో చెప్పాలి కదా, నల్లి కుట్లమొస్తుంది. అంటే కొట్టబాకండి, అంటే ఎందుకు కొడతారు? కుట్ల మొక్కది అది ఎందుకు కొడతారు? మీరు నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడతాడు సార్, మాట్లాడతాడు సార్, మాట్లాడదు కానీ కొట్టద్దు, చెప్తున్నా తిట్టద్దు, ఇప్పటి నుంచి అన్నా మంచిగా చట్టు చేయాలి. కానీ ఇది కొట్లాడుకుంటా ఇట్లనే పోతుంటే ఇట్లయితే ఆరు నెలలు నీ బిడ్డ మారది, నీ బిడ్డ మారది, నీ బిడ్డ అట్లనే ఉంటది, ఎంత చెప్పి చూసినా కానీ అంతే ఉంటది నీ బిడ్డ. కాదు ఇప్పుడు కన్న తండ్రి ముందే కొడతారు, మీరు మీకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఎంత బాధ అవుతుంది ఇప్పుడు నాకన్నా ముందే కొట్టడానికి వస్తున్నాను. నీ బిడ్డ పనులు అట్లుంటాయి, నీ బిడ్డకు ఒక్క పని కూడా నేర్పించలేదా నీ బిడ్డకి? ఎవరో వచ్చి చెప్తే నడదు, వాళ్ళిద్దరు భార్య భర్తలు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక నిమిషం అండి, మీరు పై పైకి పోపాకండి,
అర్థమైందా? వాళ్ళ నాన్న ఏం చేయలేకపోవచ్చు, అన్న కూతురు జీవితం నాశనం అవుతుందని వాళ్ళ నాన్న ఆగొచ్చు, నాకు అలాంటివి ఏం లేవు. అర్థమైందా? మీరు దెబ్బ కొడితే నేను దెబ్బ కొడతా, నేను అట్లా ఉంటుంది నాది. మీరు దెబ్బ కొడితే నేను దెబ్బ కొడతా, నేను అట్లా ఉంటుంది నాది. నువ్వెవరు మా ఇంట్లో సమస్యకు రావడానికి? మీరే మా ఇంట్లో అనుకున్నప్పుడు మీ ఇంట్లో పెట్టుకొని చూసుకోండి, అంతేగాని రోడ్డు మీదకి వస్తే అందరూ ఎంటర్ అవుతారు. వాళ్ళు తీసుకొచ్చిగా, వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతుంది, వీళ్ళు తీసుకొచ్చుడు కాదు. ఏదైనా ఇంట్లో చూసి ఏంటి, ఎటు తప్పు ఉన్నది, ఎటు వైపు కరెక్ట్ ఉన్నది చూసి వాళ్ళ దిక్కు మాట్లాడడం. నగలు ఎందుకు తీసుకున్నారు మీరు? నగలు తీసుకుని అది తీసుకొచ్చింది, అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అత్తమ్మ నగలందా? తెల్లారు చూసేసరికి అత్తమ్మ ఫంక్షన్ పోతున్నా నా నగలు ఇవ్వని అంటే ఇచ్చిన అయితే వేసుకొని పోయింది, మళ్ళీ నగలు రాలే. ఆ అమ్మాయి నగలు మాత్రం మీరు వాళ్ళ నాన్న గోల్డ్ వేసుకున్నాడు, ఏ తండ్రి అయినా సరే ఆయన గోల్డ్ వేసుకుని కూతురు గోల్డ్ తీసి అంత గలీజ్ తండ్రి ఊరు తెలియాలి. ఓ అబ్బాయి అమ్మగా మీరు చెప్పేది ఒకటి ఉంటుంది, అబ్బాయి చెప్పేది వేరే విధంగా ఉంటుంది, ఆ అమ్మాయి చెప్పేది ఒక వేరే విధంగా ఉంటుంది. వచ్చినా అనుకో మీ అబ్బాయి ఏంది అనేది మాట్లాడుకోవచ్చు. సాల్వ్ అవుతుంది. ఏమంటారు చెప్పండి, మీరు చెప్పండి. మా అబ్బాయి లేడు, నేను పిలవను, ఏది కాదు. సంసారమా సన్యాసమా సార్? ఇన్ని రోజులు అవుతుంది, ఆరు నెలలు అవుతుంది. మాట్లాడండి, మీరు చిన్నగా మాట్లాడండి. ఆరు నెలలు అవుతుంది. ఇప్పుడు ఆరు నెలలు అమ్మాయి మీ ఇంట్లో కాపురం చేసి, ఇప్పుడు నాకు తెలియదు నా అబ్బాయిని పంపని చెప్పండి. అమ్మాయిని పెళ్లి చేసుకుని లవ్ చేసి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకున్నాడువి, మధ్యలో వదిలేసి ఎట్లా వెళ్ళిపోతావు చెప్పు నువ్వు? మీరందరూ ఎవరు అసలు? మీరెవరు? కొంచెం ఆగండి, ఇప్పుడు దాకా లేదని నాటకాలు చేస్తున్నారా? పిచ్చోళ్ళ మేమంతా నాకు ఆంటీ ఒక నిమిషం ఆగండి. నాటకాలు చేస్తాం, ఆగమని ఉండండి, ఒక నిమిషం ఆగండి, మాట్లాడుతున్నా కదా. ఏం ప్రాబ్లం అండి చెప్పు? ఏం ప్రాబ్లం? నాకు అవసరం లేదు. తాను ఎందుకు అవసరం లేదు? అయిపోయింది, ఎంజాయ్ చేసినా తిరిగినా అనేసి ఎంజాయ్ చేసుకున్నా. సిగ్గు లేదా? నువ్వు మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? ఎందుకు చేసిన పనులకి నా కొడుకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు అయిన కాడ సంబంధం ఉన్న కాడా చేసిన పనికి నా కొడుకు మనసు విరిగిపోయింది. ఏం చేసింది? అడుగు, దాన్ని అడుగు, అడుగు చెప్పండి. ఏం చేసింది? ఏం మోజు తిరిపింది నీకు? నువ్వేమో నా కొడుకు చేయబట్టుకోవడానికి మంచిగుండి ఇప్పుడు ఏమవుతుంటావా? ఎవరు నువ్వు?